राष्ट्र ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు శ్రీరామరక్షని కోదాడ ఎమ్మెల్యే బొల్ల మలయ్య యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ రేషన్ కార్డ్స్ పెన్షన్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల 35వ వార్డులో టిఆర్ఎస్ కార్యాలయానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పూలమాలలు వేసి దళిత వార్డులలో పర్యటించారు. ప్రజల కోసం ప్రగతి కోసం కార్యక్రమంలో భాగంగా స్థానిక 35వ వార్డు కౌన్సిలర్ మేదర లలిత ఆధ్వర్యంలో పలు వీధులలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా వేసిన ట్రాన్స్ఫార్మర్స్ మరియు సీసీ రోడ్లకు సంబంధించిన శిలా ఫలకాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వార్డుల్లో పారిశుద్ధ్య డ్రైనేజీ సీసీ రోడ్లు వంటి సమస్యలను పరిశీలించారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వార్డులో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లను డ్రైన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు త్వరలో ఇస్తామన్నారు. ఈ సందర్భంగా వార్డులో పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక కౌన్సిలర్ మేదర లలిత, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్, కమిషనర్ మల్లారెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావులతో పాటు పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు. వికంత పింఛన్ కానీ, వయోవృద్ధులకి ఆసరా పింఛన్ కానీ, రైతు బంధు ద్వారా రైతులకి సామాన్యులకి ఇబ్బంది కలగకుండా పెట్టుబడి కోసం రైతు బంధు కార్యక్రమం కానీ, రైతు బీమా కానీ, ఆరోగ్యం ఇబ్బంది అయితే ముఖ్యమంత్రి సాయనిధి నుంచి ఆర్థిక సాయం కానీ, అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా సామాన్యుల్ని ఆదుకోవాలనే ఆలోచనతో చిత్తశుద్ధితో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ క్రమంలోనే నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఇక్కడో అక్కడో ఈ మధ్యకాలంలో సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన పింఛన్లను కూడా, భర్త చచ్చిపోయి భార్య పేర్ల మీద ఏవైతే ఆన్లైన్ అయ్యి ఇవ్వకుండా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు వెంటనే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా రేషన్ కార్డులను కూడా గత కొంత సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా ఉన్న రేషన్ కార్డులను తొలగించడంతో పాటు ఇప్పుడు వేరుబడ్డ కుటుంబాలు కానీ కొత్తగా కాపడానికి వచ్చిన కోడళ్ళు కూడా రావడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి రేషన్ కార్డు కూడా ఇవ్వాల్సిన నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కోరిక మేరకు, ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకొని నిర్ణయం తీసుకొని వెంటనే రేషన్ కార్డు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అట్టడుగు వర్గాలని ఆదుకోవాలి, సంక్షేమ కార్యక్రమాన్ని లబ్ధిదారులకు చేర్చాలి, ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పల సామాన్యులని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాపాడాలనే ఆలోచనతో అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. దాంట్లో భాగంగానే 70 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో ఇప్పటి వరకు కూడా ఇండ్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అది విడుదల వారీగా ప్రాధాన్యత పరంగా అర్హులను గుర్తించి వెంటనే ఇల్లు ఇవ్వడానికి గతంలో 2014 ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు కట్టించడం జరిగింది. వాటన్నిటిని కూడా లబ్ధిదారులకి కేటాయించడంతో పాటు ఇప్పుడు సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి 5 లక్షల ప్రభుత్వ ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియ ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఎట్టి పరిస్థితులలో మురికి వాడల్ని పరిశుభ్రమైన పట్టణాలుగా తీర్చిదిద్దాలని, పరిశుభ్రమైన పట్టణాలతో పాటు పచ్చదనమైన హరితహారమైన పట్టణాలుగా నగరాలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తూ ఉంది. తప్పకుండా దానికి సంబంధించిన నిధులను తీసుకొస్తూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైన గ్రామ పంచాయతీలకు కానీ పట్టణాలకు కానీ నిధులు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమ కార్యక్రమాన్ని సజావుగా సామాన్యుడికి చేరే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలోనే మరి లబ్ధిదారులకు చేరాలి, సామాన్యులు ఆ అధికారుల దగ్గరకు ఆఫీసులు ఏమిటో తిరగటం కాదు, ప్రజల వద్దకే అధికారులతోనే ప్రజాప్రతినిధులు కూడుకోవాలనే ఆలోచనతో ప్రజల కోసం ప్రగతి కోసం కార్యక్రమాన్ని రూపొందించి గత 15 రోజులుగా ప్రయాణం ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు, వాళ్ళకున్న సమస్యలు చెప్తూ ఉన్నారు. వెంట వెంటనే అధికారులు కూడా నోట్ చేసుకొని అక్కడికక్కడ పరిష్కరించాల్సినవి వెంటనే పరిష్కారం చేసి పంపిస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి శుభ ప్రయాణం. మైకిల్ అయితే పెడుతున్నావు, వీడియోలు చేస్తున్నావు.